తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపాయి. రాజమండ్రి శంభునగర్ రైల్వే ట్రాక్ పై మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. చనిపోయిన వారు సాయినగర్ కు చెందిన అన్నదమ్ములుగా గుర్తించారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు చనిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపుతూ ఉన్నాయి. రాజమండ్రి శింభునగర్ రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహాలను గుర్తించారు. వారిద్దరూ కూడా అన్నదమ్ములుగా గుర్తించారు. అలాగే వారిద్దరి మధ్య కూడా ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఈ హత్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోనోలో. శ్రీనివాస్, ఏం జరిగింది? ఒకవైపు ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు అంటున్నారు, మరోవైపు ఇద్దరు చనిపోయారు. ఏం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు? ఉదయశ్రీ, రాజమండ్రి శంభునగర్ ఫ్లైఓవర్ కింద ఇద్దరు అన్నతమ్ములు మృతి చెందిన దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇద్దరు అన్నతమ్ములు కూడా రాత్రి 1 గంటకు విద్యాశ్రమం వరకు కూడా ఒక అంబులెన్స్ లోని వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఉదయం ఫ్లైఓవర్ కింద రక్తస్రావంలో పడి ఉండటం తోటి వాళ్ళిద్దరూ కూడా హత్యకు గురయ్యారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అనేది పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళిద్దరూ కూడా శంభునగర్ పక్కనే ఉన్న సాయి నగర్ చెందిన ముత్త దుర్గారావు అలాగే ముత్త ఆంజనేయులు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అన్నతమ్ములు. వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది రోజులుగా ఒక లాడ్జీలో ఉంటున్నట్టుగా తెలుస్తున్నది. స్థానికంగానే ఉంటూ వీళ్ళకి ఎవరూ లేరు అని చెప్తున్నారు. అయితే వాళ్ళ మేనమామాలు కూడా వేరే వాళ్ళు దూరంగా ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ స్థానికంగా లేరు. అయితే వీళ్ళిద్దరు కూడా రాత్రి అయితే వీళ్ళిద్దరూ కూడా ఫ్లైఓవర్ పైకి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. అయితే ఫ్లైఓవర్ పైనుంచి వీళ్ళిద్దరూ కూడా కిందకి దూకేశారా లేకపోతే ఎవరైనా వీళ్ళని తోసి తోసివేసి ఇలా హత్య చేశారా అనే దాని మీద ఈ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా తరచూ ఇంటి దగ్గర ఈ సాయి నగర్ లోని వాళ్ళ ఇంటి దగ్గర ఆస్తి సంబంధించి డబ్బుల కోసం ఇద్దరు కూడా తరచూ గొడవ పడేవారని మటుకి స్థానికులు చెప్పడం జరుగుతున్నది. అందులో దుర్గారావు కొద్దిగా మానసిక రోగి, అతను ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అయితే ఇద్దరు కూడా రాత్రి 1 గంట సమయంలోనే ఒక అంబులెన్స్ ను బుక్ చేసుకుని దానితోటి విద్యాశ్రమం వరకు కూడా వెళ్ళడం జరిగింది. విద్యాశ్రమం దగ్గర నుంచి అక్కడ అంబులెన్స్ డ్రైవర్ కి అనుమానం రావడంతో మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా తిరిగి ఈ శంభునగర్ ఫ్లైఓవర్ దగ్గర దింపి వేయడం జరిగింది. దీంతో ఆ శంభునగర్ ఫ్లైఓవర్ నుంచి ఉదయం 6:30 సమయంలోని పైన ఉరికేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దీని మేరకు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.